బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిలో రగడ మొదలైంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, జల వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరిపాకన పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే శ్రీశైలం సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ లో విద్యుత్ ఉత్పాదన పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఆంధ్ర ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తూ వస్తుంది. దీనికి కృష్ణా రివర్ బోర్డు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు సైతం విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని చెప్పింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం 834 అడుగులకు పైగా నీరు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పాదన చేయాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం గతంలో అంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఉత్పాదన చేశామని చెప్పేసి అందుకు తగ్గట్టు కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటు శ్రీశైలం సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారుల మధ్య కూడా కొంత వివాదం కొన్ని రోజులు కూడా చెలరేగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలో భాగంగా ఇటు నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్ట్ వద్ద, ఇటు జెన్కో ఆఫీస్ వద్ద, అదేవిధంగా ప్రాజెక్ట్ వద్ద కూడా పెద్ద స్థాయిలో కూడా పోలీసులను మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో, కుడికాలువకు నీటి విడుదల విషయంలో కూడా ఇటు పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. బాహాబాహి కూడా దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలో భాగంగానే పోలీసులను భారీగా మోహరించారు. 40 మందికి పైగా అక్కడ సాయుధ బలగాలను కూడా మోహరించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఎప్పటికప్పుడు కూడా జిల్లా ఎస్పీ రంగనాథ్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. గతంలో ఏదైతే వివాదాలు చెలరేగిన నేపథ్యంలో అటువంటి వివాదాలు మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు కూడా ముందస్తు చర్యలో భాగంగానే, భద్రతా చర్యలో భాగంగానే పోలీసులు మోహరింపు చేపట్టామని చెప్పేసి కూడా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే నీటి వివాదం చెలరేగినప్పుడు అధికారులు, అదేవిధంగా పోలీసులు బాహాబాగి దిగిన నేపథ్యంలో అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే ఇటు శ్రీశైలంలో నీటి విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం, అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు కూడా ఇటు అధికారులను కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ఈ జెన్కో అధికారులు మాత్రం దీని మీద ఇంకా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన కొనసాగుతున్న నేపథ్యంలో దీని మీద 1-2 రోజులలో కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ రాము, థ్యాంక్ యూ.